यादाद्री भुवनगिरी जिल्ला राजापेट मंडल केंद्रंलोनी मंडल प्रजापरिषत् कार्यालयंलो एंपीपी गोपगानी बालमणि यादगिरी गौड् आध्वर्यंलो आलेर मार्केट कमिटी चेयरमैन पडाल श्रीनिवास मरियु मोट्टमोदटिसारिगा सर्वसभ्य समावेशंलो पाल्गोन्न वारिकि स्थानिक प्रजाप्रतिनिधुलु सन्मानं निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, వైస్ ఎంపీపీ గాయత్రి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, ఎంపీడీఓ నల్ల రామరాజు, రాజపేట గ్రామ సర్పంచ్ ఆడిపు ఈశ్వరమ్మ, ఎంపీడీసీ దాజపల్లి రాజు, రాజపేట మండల వివిధ గ్రామాల సర్పంచులు మరియు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, ఎంపీడీఓలు, కార్యాలయ సిబ్బందిలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఆలేరు మార్కెట్ పరిధి 5 మండలాలలో ఎక్కువ శాతం వడ్లు పండించి కొన్నది దుర్గపల్లి రాజపేట రెండు మండలాలే। కరువు మండలాలు అనే ఈసారి వర్షపాతం ఎక్కువ నమోదైంది, నీళ్ళు అందుబాటులో ఉంది, చాలా వ్యవసాయ భూములు సాగులోకి వచ్చినాయి। ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఆలేరు మార్కెట్ పరిధిలో రాజపేట తర్వాత దుర్గపల్లి ఈ రెండు మండలాలలో ప్యాడీ ఎక్కువ పండించినాం। చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొండపోచమ్మ నీళ్ళు వచ్చినట్లయితే, ముఖ్యంగా ఏంటంటే కొండపోచమ్మ నీళ్ళు వచ్చినట్లయితే అక్కడ నీళ్ళు ఫుల్ ఫ్లెజ్ లో స్టోర్ అయితే వాళ్ళు నడిపే బోర్లు నడపరు బంద్ చేస్తారు, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది। అక్కడ తర్వాత మా దగ్గరికి కొంచెం డెవలప్మెంట్ పెరుగుతుంది, ఆ తర్వాత మీ ఏరియా కూడా పెరుగుతుంది। ఎందుకంటే ఎక్కడో కొండపోచమ్మలు అయితే మనకేం లాభం అనుకుంటారు, కానీ ఖచ్చితంగా కాదు। 101% కొండపోచమ్మ సాగర్ లో నీళ్లు వచ్చినట్లయితే దాని ఓవర్ఫ్లో లైన్ బోరబండ ప్రాజెక్ట్ ధర్మారం దగ్గర ఉంటుంది, ఆ ధర్మారం ఓవర్ఫ్లో అయినట్లయితే గంధమల్ల రిజర్వాయర్ లో నీళ్లు వస్తాయి। గంధమల్ల ఇప్పుడున్న ట్యాంక్ లో అది 0.25 TMC, ఆ గంధమల్లలో నీళ్లు వచ్చినట్లయితే గంధమల్ల మొత్తం ఈ కాలువ ఆలేరు గుండాల వరకు వెళ్ళిపోతుంది। దీని మీద 2-3 చెక్ డ్యాములు వచ్చినాయి ఆల్రెడీ, ఒక చెక్ డ్యామ్ ఆల్రెడీ మన దగ్గర ఏదో రఘునాథ్పూర్ లో శంకుస్థాపన కూడా చేసినట్టు। ఇవన్నీ ఖచ్చితంగా వాటర్ లెవెల్ పెరిగినట్టయితే 101% మనకు లాభాలు చాలా ఉంటాయి। దయచేసి అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ వర్క్స్ అన్ని ఫాస్ట్ గా చేసినట్టయితే బాగుంటుంది। ముఖ్యంగా ఈ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మొన్నటిసారి కరోనాలో కూడా మన ప్రభుత్వము రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ రెవెన్యూ గ్రామాలలో పర్చేస్ సెంటర్లు పెట్టి, ఇక్కడ మన దగ్గర కూడా అనుకుంటా 18 సెంటర్లు పెట్టిన అనుకుంటా, 13 రెగ్యులర్ సెంటర్లు, 5 సబ్ సెంటర్లు, 18 సెంటర్లు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వడ్లు ప్రతి లాస్ట్ గింజ వరకు కొని, కొంచెం ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది జరిగిందే జరగవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న రైస్ మిల్లో కెపాసిటీ సరిపోక తీసుకోక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడి కృషి చేసి వాళ్ళని ఫోర్స్ చేసినా సరే రైతులకు ఇబ్బంది జరగకుండా ప్రతి గింజ కొన్నారు, చాలా సంతోషం। వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా, ఎందుకంటే రైతు పండించిన గింజను ఖచ్చితంగా మార్కెట్ ధర ఇప్పించి వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వడంలో మనమందరం ముందుండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। ఎందుకంటే రైతు బాగున్నప్పుడే మనమందరం బాగుంటాం, మనది రైతు ఆధారిత ప్రాంతం ఇక్కడ కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం, రైతులందరూ బాగుపడాలంటే వ్యవసాయం బాగా నడవాలి,